ఇంటాం. రాబోయే రోజుల్లో చెప్తారు జగన్ మీటింగ్ పిలుస్తున్నాడు, కనీసం 50 మంది ఎమ్మెల్యేలకు 60 మందికి ఎమ్మెల్యేలకు ఇప్పుడే లిస్ట్ చూపించేస్తున్నాడు, ఆ లిస్టులో ఇంతమంది వెళ్ళిపోతున్నారు అని ఇప్పుడే చెప్పేస్తున్నాడు జగన్ అని కూడా చెప్పేస్తున్నారు. ఇంకా ఇటువంటివన్నీ ఇంకా చాలా చెప్తారు. ఈరోజు మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటనంటే, మళ్ళీ గడప గడప అనే కార్యక్రమానికి మళ్ళీ కొంచెం రీఫ్యూల్ పోసి, మళ్ళీ కొంత మోటివేట్ చేసి, మళ్ళీ ఆ కార్యక్రమానికి మళ్ళీ గేర్ మార్చి, ఈసారి రెట్టించిన స్పీడ్లో ఆ కార్యక్రమాన్ని చేసేందుకు చేయించేందుకు ఈ మీటింగ్ ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్తానే ఉన్నా, దేవుడి దయవల్ల అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తా. రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా 4 సంవత్సరాలు గడపక మునిపే 2 లక్షల కోట్ల పై చిలుకు అమౌంట్ నేరుగా బటన్ నొక్కి, ఎటువంటి లంచాలకు అవకాశం లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి పడిన పరిస్థితి దేశ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు, దేశ చరిత్రలో కూడా ఇది జరగని పరిస్థితి. నేరుగా డీబీటీ కింద బటన్ నొక్కుతా ఉన్నాం, నేరుగా వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉందనంటే, ఈ మధ్యకాలంలోనే ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, TV5ని చూసినా, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటలు చూసినా, కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి బుర్రలోకి అవి క్లియర్ చేయడం కోసం ఈ మాటలు మాట్లాడాల్సి వస్తూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో MLC ఎన్నికలు జరిగాయని చాలా గొప్పగా ఏదో మాట్లాడుతూ వచ్చిన 21 స్థానాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అందులో 17 స్థానాలు మనం గెలిచినాం. సరే, ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఒకసారి విషయానికి వస్తే, అది కూడా అందరికీ కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఎందుకనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జరుగుతూ ఉన్న అపోహలకు సంబంధించి, వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి కొన్ని వాస్తవాలు తెలిసి ఉండాలి. 34 నుంచి 39 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఒక్క సీటు 34 అసెంబ్లీ సెగ్మెంట్లు 39 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 230,000 నుంచి 260,000 ఓట్లు, 270,000 ఓట్లు యావరేజ్ కింద వేసుకున్నా కూడా, అప్రాక్సిమేట్లీ 2.5 లక్షల ఓట్లు వేసుకున్నా కూడా 80 లక్షల ఓటర్సు, జనాభా కాదు నేను చెప్పేది, 80 లక్షల ఓటర్ల పరిధి 34 అసెంబ్లీ సెగ్మెంట్లు 35 అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా కూడా, 2.5 లక్ష వేసుకున్నా కూడా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు 80 లక్షల ఓటర్ల పరిధి, జనాభా పరిధి కాదు, 80 లక్షల ఓటర్ల పరిధి. ఆ పరిధిలో 87% అక్క చెల్లెమ్మల కుటుంబాలు మన కుటుంబాలు ఉన్నాయి. నేరుగా మనం బటన్ నొక్కుతూ ఉన్నాం, నేరుగా మంచి జరుగుతూ ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అలాంటిది 80 లక్షల కుటుంబాలలో కేవలం 2.5 లక్షలను మాత్రం అలా పికప్ చేసుకొని ఓటర్ల కింద నమోదు చేసే కార్యక్రమం. సో ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపుల్, అంటే రాష్ట్రంలో ఉన్న రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా అవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్. రాష్ట్రంలో ఉన్న ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఈ ఓటర్ బేస్ రిప్రజెంటేటివ్ శాంపుల్ కాదు. ఇది ఒకటి ప్రధానమైన అంశం. రెండవది ఏమిటనంటే,
ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యాలు అందరూ కలిసినారు, మనమేమో ఒక్కళ్ళమే. సో ఇన్ని పార్టీలు ఏకమై ఒకటో ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలు. తెలుగుదేశం పార్టీ ఒకటో ప్రాధాన్యత ఓట్లో గెలిచింది కాదు, అయినప్పటికీ కూడా 87% జాబితాలో వీళ్ళు రిప్రజెంటేటివ్ శాంపుల్ కానప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రెయిట్గా ఫస్ట్ శాంపుల్లో గెలిచిందే లేదు. రెండో ప్రాధాన్యత ఓటు ట్రాన్స్ఫర్ కావడం వల్ల, ఇంతమంది ఏకం కావడం వల్ల రెండో ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఉంది కాబట్టి జరిగిన వాస్తవం. సో ఇది ఏ రకంగానూ కూడా ఎఫెక్ట్ కాదు. అయినా కూడా ఒక వాపును చూపించి అది బలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికి తోడు ఈనాడు రాయడం, దానికి తోడు ఆంధ్రజ్యోతి రాయడం, దానికి తోడు TV5 చూపడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తాయి. కాబట్టి మనం ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రూమర్స్ కూడా వింటాం. రాబోయే రోజుల్లో చెప్తారు జగన్ మీటింగ్ పిలుస్తున్నాడు, కనీసం 50 మంది ఎమ్మెల్యేలకు, 60 మందికి ఎమ్మెల్యేలకు ఇప్పుడే లిస్ట్ చూపించేస్తున్నాడు, ఆ లిస్టులో ఇంతమంది వెళ్ళిపోతున్నారు అని ఇప్పుడే చెప్పేస్తున్నాడు జగన్ అని కూడా చెప్పేస్తున్నారు. ఇంకా ఇటువంటివన్నీ ఇంకా చాలా చెప్తారు.